తెలంగాణం భీమ్ భరత్ని ఇక్కడ అభ్యర్థిగా పెట్టింది అత్యధిక మెజారిటీతోని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది మిత్రులారా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా అది తాండూరు కావచ్చు చేవెళ్ళ కావచ్చు మహేశ్వరం కావచ్చు లేదా కొల్లాపూర్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలంపు కాయలు కాసేట్టుగా కాంగ్రెస్ జెండా మోసి గెలిపించి పల్లకిలో అసెంబ్లీలోకి పంపిస్తే పార్టీ పిరాయించి పకోడి పంచన పగోడి పంచన చేరిన ఈ ఓ ఒక్కర్ని కూడా అది తాండూరు ఎమ్మెల్యే కావచ్చు చేవెళ్ళ ఎమ్మెల్యే కావచ్చు మహేశ్వరం ఎమ్మెల్యే కావచ్చు ఎవర్ని కూడా 2023 నాడు డిసెంబర్ 3 నాడు అసెంబ్లీ గేటు తాకకుంటా పాతి పెట్టే బాధ్యత మీ కార్యకర్తల మనసేందో మీ ఆలోచన ఏందో మీ ఆవేదన ఏందో తెలిసిన నాయకుడిగా నేను మీకు మాట ఇస్తున్నా పార్టీ పిరాయించిన 12 మందిని పాతరేసి ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటును తాకకుండా అడ్డుకునే బాధ్యత మీ అందరి తరపున నేను తీసుకుంటున్నా ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని చెప్పి మీకు మాట ఇస్తున్నా మిత్రులారా అదే విధంగా ఈ ఎన్నికల ప్రయత్నంలో కొన్నిసార్లు కొందరికి అవకాశం వస్తది కొంతమందికి అర్హత ఉన్నా రాలేకపోవచ్చు కానీ ఈ నియోజకవర్గంలో చైతన్యవంతమైన నాయకత్వం ఉంది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే చౌరస్తా నుంచి పాదయాత్ర మొదలుపెట్టి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు 1500 కిలోమీటర్ల నడిచి 2004లో ఎట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిండో మళ్ళీ ఇవాళ చేవెళ్ళ కార్యకర్తల మీద ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే చేవెళ్ళ సెంటిమెంట్ మీ దగ్గర ఉంది మీరందరూ కష్టపడి కాంగ్రెస్ కు పని చేయాలి మీ అందరికి అండగా నిలబడి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము అందరం తీసుకుంటాం అందుకే ఇవాళ కష్టాలలో ఉన్న మన కార్యకర్తలకు అక్రమ కేసులు ఎదుర్కొంటున్న మన నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చి తెలంగాణ ఇచ్చిన సీమ సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలవాలి కాంగ్రెస్ జెండా ఎగరాలి అని చెప్పి ఈ రోజు మనకు తోడుకు వచ్చిన డీకే శివకుమార్ గారి నేతృత్వంలో వారి సలహాల సూచనలతోని ఆ రాష్ట్రంలో 5 గ్యారెంటీలు ఇచ్చి అమలు చేస్తుండు ఈ సన్నాసులు తప్పుడు ప్రచారం చేస్తుంటే వారితోనే సవాలు విసిరించడానికి రోజు చేవల్ల చౌరస్తకు వారు వచ్చిండ్రు అందుకే ఈ రోజు సూడిగా డీకే శివకుమార్ గారు సవాలు విసిరిండ్రు కేసీఆర్ కు కేసీఆర్ మంత్రివర్గానికి మేము ఇచ్చిన 5 గ్యారెంటీలను మా రాష్ట్రంలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా వస్తే బస్సు పెట్టి లేకపోతే విమానం కావాలంటే పెడతా కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్తా ఏ విధంగా అమలు చేస్తున్నావో మా గ్యారెంటీలను తెలంగాణలో కూడా అదే విధంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పడానికి ఈ రోజు వారు వచ్చిండ్రు అందుకే సమయం తక్కువ ఉన్నందుకు వారిని మాట్లాడాల్సిందిగా డీకే శివకుమార్ గారిని మన తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మాట్లాడాల్సిందిగా పిసిసి అధ్యక్షుడిగా మీ అందరి తరపున కోరుకుంటూ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను వారిని ఉపన్యసించవలసిందిగా అని తెలియజేస్తూ దర్శన్ వసంతుని కూడా మా ప్రసాద్ అన్న పక్కల నుంచి లోకలోలు టికెట్ ఇవ్వాలని చెప్పింది అన్ననే ఊరికి టికెట్ ఇప్పించలేక మళ్ళీ మిగతా ఇద్దరిని కాపాడమని కూడా ప్రసాద్ అన్ననే చెప్తుండు వికారాబాద్ మీద కంటే చేవెళ్ళ మీద ప్రసాద్ అన్న ఎక్కువ ప్రేమ చూపిస్తుండు తప్పకుండా గెలిపించుకొని రాండి అవకాశం